హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ నేతలు రహస్యంగా సమావేశమయ్యారు ఈటల రాజేందర్ కు ప్రచార కమిటీ చైర్మన్ పదవి అంశంపై బీజేపీ నేతలు రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది ఈ సమావేశంలో విఠల్ విజయశాంతి వివేక్ జితేందర్ రెడ్డి రవీంద్ర నాయక్ బూర నర్సేగౌడ్ దేవయ్య కొండా విశ్వేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉద్యమకారులైన తమకు అవకాశం ఎందుకివ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యమంలో తాము కూడా కీలకంగా పనిచేశామని జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తెలియటం లేదని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో తెలంగాణ బీజేపీ నేతలు రహస్యంగా సమావేశమయ్యారు ఈటల రాజేందర్ కు ప్రచార కమిటీ చైర్మన్ పదవి అంశంపై బీజేపీ నేతలు రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది ఈ సమావేశంలో విఠల్ విజయశాంతి వివేక్ జితేందర్ రెడ్డి రవీంద్ర నాయక్ బూర నర్సేగౌడ్ దేవయ్య కొండా రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా ఉద్యమకారులైన తమకు అవకాశం ఎందుకు ఇవ్వటం లేదని ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు బీజేపీ నేతలు ఉద్యమంలో తాము కూడా కీలకంగా పనిచేశామని జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నప్పటికీ పార్టీలో జరుగుతున్న పరిణామాలేంటో అర్థం కావటం లేదని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు రహస్య సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది ఈటెలకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇవ్వటం అంశంపై కూడా చర్చిస్తూ ఉన్నారు ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు అజయ్ ఇవాళ బీజేపీ నేతల ఏర్పరచుకున్న ఈ రహస్య సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మీకు అందుతున్న అప్డేట్స్ ఏంటి ఏంటిష హైదరాబాద్ లోని ఒక మెయిన్ ఏరియాలో ఉన్నటువంటి ఒక బీజేపీ నేత ఇంట్లోనే బీజేపీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీలు బీజేపీ సీనియర్ నేతలు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా సమావేశమయ్యారు ఆ సమావేశంలో కీలకంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నేతలని చెప్పుకోవచ్చు అంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇప్పుడు బీజేపీలో చేరినటువంటి నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రధానంగా ఈ ఒకటే అంశం పైన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఈటల రాజేందర్కు ప్రచార కమిటీ చైర్మన్ పదవి కట్టబెడతారంటున్న ఏదైతే ప్రచారం జరుగుతుందో ఏదైతే అంశం అయితే ఏదైతుందో దానిపైనే ప్రధానంగా డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పనిచేశాం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పనిచేసామని ఈటల చెప్పుకుంటున్నాడో ఆ దానికి మేము కూడా పనిచేసాం మా సలహాలు సూచనలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది సలహా సంప్రదింపులు పార్టీ జరపాల్సిన అవసరం ఉంది అయితే బండి సంజయ్ ఈ స్థాయికి పార్టీని తీసుకురావడం జరిగింది ఒకవైపు బండి సంజయ్ హైదరాబాద్లో ఉండగానే దేశ పర్యటనలు చేయడం అదేవిధంగా నేషనల్ పార్టీ లీడర్స్ను కలవడం అక్కడ నుండి లీకులు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేయడం పైన కొంత బీజేపీకి సంబంధించినటువంటి నేతలైతే పెదవిరుస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పాల్గొని ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలను నరేంద్ర మోదీ నాయకత్వాన్ని నమ్మి పార్టీ కోసం పనిచేసేందుకు వచ్చినటువంటి మాకు అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు ఈటల రాయందరికే ఎందుకు అన్ని బాధ్యతలు అపెప్తుర్రు అపయే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితుల నేపథ్యంలో మా అభిప్రాయాలు ఎందుకు తీసుకోవట్లేదు అనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఈ సమావేశం అనంతరం మరి ఏం ఏదైనా నిర్ణయానికి వచ్చి అజయ్ అంటే ముఖ్యంగా ఇక్కడ ఈటలకు కొంత ఇంపార్టెన్స్ ఇస్తుండటం సంబంధించి మిగతా బీజేపీ నేతలు కూడా కొంత అంతర్గతంగా పరస్పర విభేదాలు తలెత్తుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే ఈ రోజు ఈ రహస్య సమావేశం ఏర్పరచుకున్నారు దీని తర్వాత అంటే ఒకవేళ అధిష్టానం వరకు ఈ మ్యాటర్ ని తీసుకెళ్లే అవకాశం ఏమన్నా ఉందా ఖచ్చితంగా ఆ అవకాశం ఉంటుంది ఎందుకంటే అది భేటీ యొక్క ఉద్దేశమే అదే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ ఇస్తారు అనే ఒక నిర్ణయం జరిగినట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించి ఈటల వర్గం నుండి కొన్ని లీకులు కూడా వస్తున్నాయి ఈ లీకులు ఇవ్వడం కానీ ప్రచారం జరగడం పైన బీజేపీలో ఉన్నటువంటి నేతలంతా కూడా కొంత సీరియస్ అయినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది ఎందుకంటే తమను సంప్రదించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారో అధిష్టానం కూడా చూడాలి కదా పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేసేందుకు వచ్చాం నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు వచ్చాం పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకెందుకు తీసుకెచ్చేందుకు మేము వచ్చామంటున్న నేతలను చెప్తున్నారు కానీ దానికి విరుద్ధంగా కేసీఆర్ను ఓడించేందుకు నేను वाँ అని చెప్తున్నటువంటి ఈటల రాజేందర్ ఇలాంటి లీకులు ఇవ్వడం ద్వారా పార్టీకి నష్టం చేకూర్చే పనిచేస్తున్నారు ఒకవైపు ప్రచార కమిటీ అని ప్రచారం చేయడం ఒకటైతే అధ్యక్షుడు మార్పు జరుగుతుందని ఇంకొక ప్రచారం కంటే పై స్థాయిలో పోస్ట్ వస్తుందని ఇంకో రకమైనటువంటి ప్రచారాలు ఈటల వర్గం నుండి జరుగుతున్నాయి అసలు ఈ లీక్లు ఎందుకు వస్తున్నాయి ఎక్కడి నుండి వస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి కట్టడి చేయాలంటే ఏం చేయాలి దానిపైన అధిష్టానానికి ఎలా చెప్పాలన్న దానిపైన కూడా డిస్కషన్ అయితే జరుగుతుంది డిస్కషన్ ఈ చర్చలు జరిగిన తర్వాత దాదాపు రెండు గంటల నుండి కూడా ఈ డిస్కషన్ జరుగుతుంది ఈ డిస్కషన్ లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విజయశాంతి అయితేనేమి కొండ విశ్వేశ్వర రెడ్డి అయితేనేమి జితేందర్ రెడ్డి అయితేనేమి ఈటల విఠలైతేనేమి ఏదైతే జేఏసీలో గతంలో కీలకంగా పనిచేసినటువంటి విఠలైతేనేమి రాణి రుద్రం అయితేనేమి ఇలాంటి అనేక మంది నేతలు బూర నర్సాయి గారు లాంటి మాజీ ఎంపీలు వీళ్ళంతా కూడా పాల్గొన్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది మాజీ ఎంపీ వివేక్ కూడా కొద్దిసేపు పాల్గొని ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ నేతలంతా కూడా ఈ వారి వారి అభిప్రాయాలను చర్చ జరుగుతుంది తర్వాత ఒక ఫైనల్ నిర్ణయానికి అయితే వచ్చే అవకాశం అయితే నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది ఏంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది మొత్తంగా ఒకవైపు సజా అంటే ఇక్కడ ఇవ్వటం లేదు కొంత ఇంపార్టెన్స్ తగ్గించారు అసలు పార్టీలో ఏం జరుగుతుందో పరిణామాలు కూడా అర్థం కావటం లేదని బిజెపి నేతలు చెప్తున్న తరుణంలో దీనిపైన ఇటు లేకపోతే ఇటు బండి సంజయ్ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా అంటే ఈ ఇష్యూకి సంబంధించి ఏదైతే పార్టీలో అంతర్గతంగా జరుగుతుందో దీనిపైన వారికి ఏమైనా సమాచారం ఉందా ఇప్పటివరకు అయితే ఇద్దరు నేతలకు ఇటు ఎవరైతే మీటింగ్ కు ఎవరికి ఎవరికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టుకున్నారో ఆయనకు అదే అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కానీ దీనికి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం అయితే వాళ్ళకి లేదు అయితే ఈ సమాచారాన్ని తీసుకున్న తర్వాత ఈ సమాచారం తెలిసిన తర్వాత ఇద్దరు నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంటే అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ వీరిపైన ఏమైనా సీరియస్ అవుతారా ఎందుకు ఇలాంటి రాహస్య సమావేశం పెట్టారని అడుగుతారా లేకపోతే ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా ఎందుకు మీటింగ్ పెట్టాల్సి వచ్చింది తనకు ప్రాధాన్యత ఇస్తే మీకేం నష్టం చేసినట్టు కాదు కదా ఆ ప్రచార కమిటీలో వీళ్ళకు కూడా భాగస్వామ్యం ఏమైనా కల్పించే అవకాశాలు ఏమైనా ఉంటా ఉంటాయా ఆ అంశాలను ఏమైనా పరిశీలించే అవకాశం ఉందా లేకపోతే అలాంటి ప్రతిపాదన ఏమైనా ఈటల నుండి కూడా వచ్చే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది అయితే వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటుండు హైలైట్ చేసుకుంటుండన్న ఆ వాదనను కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలైతే వినిపిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది ఢిల్లీకి పిలిచినప్పటికి కూడా మేము రహస్యంగా వెళ్ళి వస్తూ ఉంటాం కానీ ఈటల మాత్రం మీడియాకు చెప్పి మీడియాకి లీక్లు ఇస్తూ వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు దీన్ని ఇది పార్టీ ఎదుగుదలకు పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు కావలసినటువంటి పని కాదని ఇది పార్టీకి విరుద్ధంగా చేస్తున్నటువంటి పనులంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది అయితే ఈ మీటింగ్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్లేందుకు ఏం చేస్తారు లేకపోతే నేరుగా వెళ్ళి కంప్లైంట్ చేస్తారా ఏదైనా లేఖ రాస్తారా లేకపోతే బండి సంజయ్కి ఏదైనా లేఖ రాస్తారా అసలు ఏం చేస్తారు ఏంది అన్న దానిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రావాల్సింది దాదాపు రెండు గంటల నుండి ఈ సమావేశం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎవరికి వారు వాళ్ళ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది అసలు ఏం డిస్కస్ అనే దానిపైన పూర్తిస్థాయి సమాచారం రావాలంటే ఆ సా ఆ మీటింగ్లో పాల్గొన్న వాళ్ళు బయటకు వచ్చి చెప్తే తప్ప తెలిసే అవకాశం అయితే లేకపోలేదు కొంత చూసినట్లయితే ఈటల రాజేందర్కు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించడం పైన ప్రధాన చర్చ ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే జరుగుతూ సమాచారం అయితే అందుతుంది అయితే ఆయనకు ఇచ్చే క్రమంలో తమకు ఇచ్చే ప్రాధాన్యత ఏంది అనేది ఒక క్వశ్చన్ అయితే ఒకవైపు అధ్యక్షుడు బేస్ గా ఉన్నటువంటి అధ్యక్షుడు సెంట్రిక్ గా నడిచినటువంటి పార్టీలో సమాంతరమైనటువంటి పదవి ఎలా ఇస్తారు గతంలో ఎక్కడైనా ఇచ్చారా ఏ రాష్ట్రాలలో పరిస్థితి ఉందా అది ఇవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అనే అంశాలపైన కూడా కొంత చర్చ జరిగినట్టు తెలుస్తుంది